प्रीतम विद्यार्थी शुभोदय तरगत मोदी पाठ सील पोंगिन जीव गदरी पाठ्यभागा ने चूँगी अंदर बुक्स चूँ बुक्स चूँ लेने जाति स्त्री पोंगिन जीव गड्ड इधो तरगत मोदी पाठ जाति दीन या कवि एवरंटे रायपुरूर सुब्बाराव गारु रायपुरूर सुब्बाराव गारु अनगाने मनकु ओक गेयम जन्मभूमि अनेटुवंटि गेयंलो ओक गेयम मनकु गुर्तुकोस्तुंदि अदे गेयम अंटे ये देशमेगिना एंदुकु कालिडिना ये पेटमेक्किना एवरेमन्ना पगडरा नी तल्लि ఎవరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారత్ని నిలుపరా నీ జాతి నిండుగ మరొకసారి చూడాలా ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారత్ని నిలుపరా నీ జాతి నిండు గౌరవము అనేటువంటి గేయం మన వెనకాల రాయపూర్ సుబ్బారావు గారు అందరికి మనకు గుర్తొస్తూ ఉంటారు. ఇది మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం. అంటే ఇది ఏ ప్రక్రియకు చెందింది? ప్రక్రియ అంటే ఏంటంటే మనం చదువుకునేటువంటి పాఠ్య భాగము గేయమా లేకపోతే పద్యమా లేకపోతే వచన కవిత లేకపోతే బుర్రకథ లేకపోతే సంభాషణ అనేటువంటి ప్రక్రియకు చెందిందన్నమాట. ఇది ఏ ప్రక్రియకు చెందినదంటే గేయ ప్రక్రియకు చెందినది. ఏ ప్రక్రియకు చెందినది? గేయ ప్రక్రియకు చెందినది. ఇది మాత్ర ఛందస్సులో ఉంది. మాత్ర ఛందస్సు అంటే ఏంటంటే పాడుకోవడానికి వీలుగా ఉన్నటువంటిది ఈ గేయం అన్నమాట. అంటే ఈ పాఠం యొక్క ఇతివృత్తం, ఇతివృత్తం అంటే ఏంటంటే ఉద్దేశం, లక్ష్యం అన్నమాట. ఈ పాఠం యొక్క ఇతివృత్తం ఏంటంటే పిల్లల్లో పిల్లలకి దేశం పట్ల గౌరవాన్ని, దాన్ని ఎలా గౌరవించాలి, భారతదేశం పట్ల మన గౌరవాన్ని ఎలా కాపాడుకోవాలి, భారతదేశం ఎలా గౌరవించాలి అనేటువంటిది చెప్పడానికి ఈ పాఠం యొక్క ఉద్దేశం అన్నమాట. అంటే ఇక్కడ ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రాచీన కాలం నుండి భారతదేశం అనేక సంస్కృతి సంప్రదాయాలకు నిలయం. సంస్కృతి సంప్రదాయం అంటే మన భారతదేశం యొక్క ఆచార వ్యవహారాలకి నిలయం అన్నమాట. ఇది సిరి సంపదలకు, పాడి పంటలకు పుట్టినిల్లు. ఎందరో మహనీయులు పుట్టినటువంటి ఇది మన భారతదేశం. మహనీయులు అంటే గొప్పవాళ్ళు, ఎందరో ఎంతోమంది వీర పురుషులు, రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, శివాజీ, ప్రతాపరుద్రుడు ఇలాంటి వీర పురుషులందరూ కూడా మన భారతదేశంలో పుట్టినటువంటి మహనీయులు పుట్టినటువంటి దేశం అన్నమాట. భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించినటువంటి సమైక్య దేశం మన భారతదేశం. అందుకని ఈ భారతదేశాన్ని దశ దిశలో చాటుకోవడం అనే యొక్క మనందరి యొక్క కర్తవ్యం అన్నమాట. మన దేశం యొక్క పౌరుషాన్ని నిలబెట్టడం మనందరి బాధ్యత. అందుకని ఈ గేయాన్ని గురించి మనం ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. అయితే రాయపూర్ సుబ్బారావు గారు చూడండి, స్త్రీలు ఈ రాయపూర్ సుబ్బారావు గారు ఎక్కడంటే ఈయన మార్చి 13, 1892 సంవత్సరంలో జన్మించారు. రాయపూర్ సుబ్బారావు గారి యొక్క జన్మం ఎప్పుడంటే మార్చి 13, 1892. అదే మరణం ఏంటంటే జూన్ 30, 1884 సంవత్సరం. 1892 నుంచి 1884 వరకు ఉన్నారనమాట. ఆయనకు జన్మస్థలం ఏంటంటే గాలపాడు గ్రామంలో, ఇది గుంటూరు డిస్టిక్లో బాపట్ల తాలూకా అనేటువంటి గాలపాడు గ్రామంలో జన్మించారనమాట. ఈయన కొన్ని రచనలు చేశారు ఏంటి, తృణకంకణం, కష్టకమల, స్వప్న కుమార అనేటువంటి మొదటి కావ్యాలు, ఆంధ్రావని, జడకుచ్చులు, వనమాల అనేటువంటి ఖండ కావ్యాలు కూడా ఈయన రాయటం అనేది జరిగిందనమాట. అర్థమవుతుందని మళ్ళీ ఒకసారి చూడండి, ఇది కౌపచ్యం యొక్క ఎగ్జామ్లో 2 మార్క్స్ వస్తుందన్నమాట. ఒకసారి చూడండి, ఈయన రాయపూర్ సుబ్బారావు గారు ఎప్పుడు జన్మించారంటే మార్చి 13, 1892 సంవత్సరంలో జన్మించారు. జూన్ 30, 1884 మరణించారు. ఈయన ఎక్కడ జన్మించారంటే గాలపాడు గ్రామంలో బాపట్ల తాలూకులో ఉన్నటువంటి గుంటూరు జిల్లాలో ఈయన జన్మించడం జరిగింది. ఈయన యొక్క రచన ఏంటి, తృణకంకణం, కష్టకమల, స్వప్న కుమారం మొదలైనటువంటి కావ్యాలు రాశారు. తర్వాత ఆంధ్రవాణి, జడకుచ్చులు, వనమాల అనేటువంటి ఖండ కావ్యాలు కూడా రాయటం అనేది జరిగింది. ఇప్పుడు మనం భారత గేయంలోకి వెళ్దాం అనమాట. జాతిగానండి, స్త్రీలు పొంగిన జీవగడ్డ. స్త్రీలు పొంగిన, స్త్రీలు అంటే ఏంటంటే సంపదలు. స్త్రీ మీనింగ్స్ నేను చక్కగా నీతికి రాస్తాను, బుక్లో రాసుకోండి. స్త్రీలు అంటే సంపద, సంపదలు. పొంగిన, స్త్రీలు పొంగిన అంటే పొంగడం అంటే ఉప్పొంగినటువంటి జీవగడ్డ. జీవం అంటే చైతన్యవంతమైనటువంటిది, ప్రాణం ఉన్నటువంటిది. ఈ భారతదేశం అంట చైతన్యం కలిగినటువంటి దేశం. గడ్డ అంటే భూమి. ఈ భూమికి పరే పదాలు దరిద్రి, పృథ్వీ, అవని, మహి ఇలాంటివన్నీ కూడా మనకి ఎక్కువగా మీనింగ్స్ అనేవి ఉంటాయి. గడ్డ అంటే భూమి, అంటే చైతన్యవంతమైన భూమి అన్నమాట మన భారతదేశం. సిరి సంపదలతో కూడినటువంటి చైతన్యవంత కలిగినటువంటి మన భారతదేశం. ఈ గేయాన్ని రాయపూర్ సుబ్బారావు గారు ఆయన రాశారన్నమాట. ఈరోజు మనం కొన్ని పద్యాలు మనం నేర్చుకుందాము. అవి టెక్స్ట్ బుక్ ఉన్నవాళ్ళు ఓపెన్ చేయండి, లేని వాళ్ళు జాగ్రత్తగా
వినండి అన్నమాట. చూడండి ఫస్ట్ పాయింట్ చూడండి, ఒకసారి పేజ్ నెంబర్ చూడండి. అలా అందరు తీసుకున్నారా బుక్స్? లేని వాళ్ళు వినండి, ఉన్నవాళ్ళు చూడండి. పేజ్ నెంబర్ టూ, పేజ్ నెంబర్ టూలో మనకి ఈ గేయం ఉంది చూడండి. స్త్రీలు పొంగిన జీవగడ్డ ఈ పాలు పారిన భాగ్య సీమై వదలినది భరత ఖండము భక్తి పాడన తమ్ముడా వేద శాఖలు వెలిసి నీచట ఆది కావ్యం వలరి నీచట బాధరాయణ పరమ ఋషులకు పాదు సుమ్మిది చెల్లెలా. ఇక్కడ మనకు ఒక్కొక్క పోయంలో తమ్ముడా చెల్లెలని సంబోధించడం జరిగింది. అంటే ఏంటంటే మన భారతదేశం యొక్క ప్రజలని ఏమని సంబోధించారండి కవిగారు? సోదరి సోదరులాగా, అంటే ఏంటి అన్నదమ్ముళ్ళలాగా సంబోధించడం అనేది జరిగింది. మళ్ళీ ఒకసారి చూడండి, స్త్రీలు పొంగిన జీవ గడ్డయి. స్త్రీలు అంటే సంపదలు, పొంగిన అంటే ఏంటి ఉప్పొంగినటువంటి జీవగడ్డ. జీవగడ్డ అని చెప్పిన భూమి అంటే ఏంటంటే మన భారతదేశం అంట సిరులు సంపదలతో ఉప్పొంగినటువంటి భారత భూమి. తర్వాత పాలు పారిన భాగ్య సీమై, పాలు పారడు పాడి పంటలతో కళకళలాడుతూ భాగ్య సీమ. భాగ్యం అంటే అదృష్టం, సీమ అంటే భూమి, అదృష్టవంతమైనటువంటి భూమి. పాడి పంటలతో కళకళలాడుతూ మన భారతదేశం ఉంది, సిరి సంపదలతో కూడినటువంటి మన భారతదేశం అనమాట. మా అర్థమవుతుందా చక్క ఒక్కొక్క వాడు నేను ఎవరిని చెప్తున్నా చూడండి. వర వినది ఈ భరత ఖండము. వర వినది అంటే ఏంటంటే వర్ధిల్లినది. వర వినది అంటే వర్ధిల్లినది. వరలినది అంటే వర్ధిల్లినది ఈ భరత ఖండము. ఈ భారత భూమి పాడి పంటలతో సిరి సంపదలతో వర్ధిల్తు అంటే డెవలప్ అవ్వడం, వర్ధిల్లడం అంటే డెవలప్ అవుతూ దీని ఇట్లాంటి భారతదేశాన్ని గురించి భక్తితో పాడుకోవాలి ఓ సోదర అని ఈ రాయకుడు సుబ్బారావు గారు చెప్పారన్నమాట. మళ్ళీ ఒకసారి చూడండి, స్త్రీలు పొంగిన జీవగడ్డయి. స్త్రీలు అంటే సిరి సంపదలు ఉప్పొంగినటువంటి భారత భూమిని, తర్వాత పాడి పంటలతో ఉన్నటువంటి అదృష్టం కలిగినటువంటి సీమను, మనం వదిలినటువంటి భారత ఖండాన్ని గురించి మనం భక్తితో పాడుకుంటూ దాన్ని కీర్తించాలి. ఏమో అర్థమైందా చూడండి. మళ్ళీ సెకండ్ చూడండి, వేద శాఖలు వెలిసినిచ్చట ఆది కావ్యం బలరినిచ్చట. వేద శాఖలు, వేదాలు మొత్తం నాలుగు, ఋగ్వేదము, తర్వాత అథర్వణ వేదము, యజుర్వేదము, సామవేదము. ఈ వేదాలు కూడా నాలుగు. ఈ వేదాలు కూడా ఎక్కడ వెలిసినిచ్చట, ఇచ్చట అంటే ఈ భారతదేశంలో వేద శాఖలు వెలిసినిచ్చట. వేదాలు నాలుగు కూడా మన భారతదేశంలోనే వెలిసినాయి. నెక్స్ట్ ఆది కావ్యం బలరినిచ్చట. ఆది కావ్యం, ఆది అనేది ఏంటి మొదలు, అంతం. ఆది అనే దానికి ఆపోజిట్ ఏంటి అంతం. ఆది కావ్యము అంటే ఏంటంటే రామాయణం. ఇది ఇంపార్టెంట్ పెట్టినానా? ఆది కావ్యం అని దేనిని అంటారంటే రామాయణాన్ని అంటారు. రామాయణాన్ని వాల్మీకి రాసినటువంటి రామాయణాన్ని, ఈ రామాయణం కూడా మన భారతదేశంలోనే పుట్టిందనమాట. ఆది కావ్యం బలరినిచ్చట, ఇచ్చటంటే ఈ ఆది కావ్యం అనేటువంటి రామాయణం కూడా మన భారతదేశంలోనే పుట్టిందనమాట. వేద శాఖలు వెలిసినచ్చట, వేదాలు వేద శాఖలు, వేదాలు నాలుగు, వేద శాఖలు అన్నీ కూడా మన భారతదేశంలోనే పుట్టాయి. తర్వాత ఆది కావ్యం, మొదటి కావ్యం. ఆది అంటే మొదలు, ఆదికి అంతం అనేది ఆపోజిట్. ఆది కావ్యం అంటే మొదటి కావ్యం అనేటువంటి రామాయణం కూడా మన భారతదేశంలోనే పుట్టింది. తర్వాత బాధరాయణ పరమ ఋషులకు. బాధరాయణుడు అంటే ఎవరంటే వేదవ్యాసుడు, మహాభారతాన్ని రాసినటువంటి వేదవ్యాసుడు. ఎందుకు మీ సినిమాకి వేదవ్యాసుడికి బాధరాయణ అంటారంటే ఈ బదరీవనం అనే వృక్షం కింద నివాసం చేస్తారు కాబట్టి ఈ వ్యాసుడికి బాధరాయణ అని పేరు వచ్చింది. బాధరాయణ అని ఎవరంటారు? బాధరాయణుడు ఎవరంటారంటే వేదవ్యాస మహర్షిని అంటారు. వేద వ్యాసుడు లేకపోతే వ్యాస మహర్షి బాధరాయణని వ్యాసులు అంటారు. అంటే ఈ బాధరాయణ పరమ ఋషులు, ఋషులు అంటే మునులు. మరి ఎక్కువ మునులు కూడా ఈ మన భారతదేశంలోనే ఈ రామాయణాన్ని రాసినటువంటి, వాల్మీకి మహాభారతం రాసినటువంటి వేద మహర్షి. వీళ్ళందరూ కూడా మన భారతదేశంలోనే పుట్టారు. అందుకని మన భారతదేశం గొప్ప దేశం అని ఈ రాయకుడు సుబ్బారావు గారు వివరించడం అనేది జరిగిందనమాట. ఏమన్నా సెకండ్ స్టాంజ కూడా అర్థమైందా? ఫస్ట్ సెకండ్ ఓకేనా? ఇంకో పోయిన పెడుతున్నాను చూడండి. విప్పిన చూడండి, విపిన బంధుర వృక్ష వాటిక ఉపనిషన్మధువులికి నీచట విపుల తత్వము విస్తరించిన విమల తలమిదే తమ్ముడా. చూడండి ఒక క్లైంట్ చూడండి,
విభిన్న బంధుర వృక్ష వాటిక. విభిన్నాలు అంటే అరణ్యాలు. విభిన్నాలు అంటే ఏంటన్నా అరణ్యాలు. విభిన్నాలు అండ్ మీనింగ్ ఏంటి అరణ్యాలు. వృక్షాలు అంటే చెట్లు. ఈ చెట్లనే మనం తరువులు అని కూడా అంటారు. వృక్షాలు అంటే చెట్లు అంటే ఏంటి విభిన్న. విభిన్నాలు అంటే అడవులు. బంధుర అంటే ఏంటంటే దట్టమైన గుబురుగా ఉన్నటువంటి మంచి మంచి అడవులు కూడా. వృక్ష వాటిక వృక్షాలు అంటే చెట్లు యొక్క మంచి దట్టమైనటువంటి చెట్లతో కూడినటువంటి అరణ్యాలు కూడా మన భారతదేశంలోనే ఉన్నాయంట. నెక్స్ట్ ఉపనిషన్మధు. ఉపనిషత్ మన్మధు. మధు అంటే తేనె. తేనె అంటే మధురమైనటువంటి ఉపనిషత్. ఉపనిషత్ అంటే అది విజ్ఞాత గమనించాలన్న. ఉపనిషత్ అంటే జ్ఞానమును బోధించినది. జ్ఞానాన్ని బోధించేదాన్ని ఉపనిషత్ అంటారు. పూర్వ శిష్యుల్ని అంటే లేకపోతే పక్కన కూర్చోబెట్టుకుని శిష్యుల్ని బోధించేవాడు ఉపనిషత్ అంటారు. అంటే ఏంటి శిష్యుల్ని గురువుల దగ్గర పక్కన కూర్చోబెట్టుకొని బోధించేదాన్ని ఉపనిషత్ అంటారు. అంటే జ్ఞానమును బోధించినది. అర్థమవుతుందమ్మా చూడండి. ఉపనిషన్మధు లొలికి నిచ్చట. ఉపనిషన్మధు అంటే మధురమైనటువంటి ఉపనిషత్తులు కూడా మన భారతదేశంలోనే ఉన్నాయంట. నెక్స్ట్ విపుల తత్వము విస్తరించిన. విపులం తత్వం అంటే ఏంటి తత్వజ్ఞానం. ఈ జ్ఞానం కూడా తత్వ మంచి జ్ఞానవంతులు కలిగినటువంటి జ్ఞానం కలిగినటువంటి ఈ తత్వం కూడా విపుల తత్వం కూడా విస్తరించింది. అంటే ఏంటి అభివృద్ధి చెందింది. తత్వజ్ఞానం కూడా మన భారతదేశంలోనే అభివృద్ధి చెందింది. తత్వజ్ఞానం కూడా మన భారతదేశంలోనే అభివృద్ధి చెందింది అన్నమాట. విమల తలమిదే తమ్ముడా. ఈ విమల తలం విమలం అంటే నిర్మలమైనటువంటి. తలము అంటే చోటు ప్లేస్. తలము అంటే చోటు. విమల తలమిదే తమ్ముడా. తలము అంటే చోటు అనమాట. అంటే ఏంటి దట్టమైనటువంటి చెట్లతో కూడినటువంటి అరణ్యాలు కూడా మన భారతదేశంలో ఉన్నాయి. మధురమైనటువంటి ఉపనిషత్తు కూడా మన భారతదేశంలో ఉంది. తత్వజ్ఞానం కూడా విస్తరించినటువంటిది. తత్వజ్ఞానం కూడా బాగా విస్తరించి మన భారతదేశంలోనే ఉంది. ఈరోజు మనం ఈ మూడు పోయంలో ఉన్నటువంటి భావాలు ఇది కూడా నేను మీనింగ్స్ రాశాను గుర్తుంచుకోండి. అర్థమైందా మళ్ళీ ఒకసారి చూడండి. ఈ మూడు కూడా నేను రాగితంగా చక్కగా ఈ గేయం కూడా చక్కగా వినండి. స్త్రీలు పొంగిన జీవగడ్డ ఈ పాలు పారిన భాగ్య సీమై వరలినది భరత ఖండము భక్తి పాడర తమ్ముడా. వేద శాఖలు వెలిసి నీచట ఆది కావ్యం బలరి నీచట బాధరాయణ పరమ ఋషులకు పాదు సొమ్మిది చెల్లెలా. విపిన బంధుర వృక్ష వాటిక ఉపనిషన్మధు ఒలికి నీచట విపుల తత్వము విస్తరించిన విమల తలమిది తమ్ముడా. ఈ విధంగా తమ్ముడా చెల్లెలని చక్కగా భావాలు చక్కగా భావించి పోల్చడం అనేది సోదరులాగా పోల్చడం అనేది జరిగింది. ఇది ఈరోజు మనం ఈ మూడు పోయిన నేర్చుకున్నాము. తర్వాత క్లాస్ తర్వాత మూడు పోయిన రోజు మూడు నేర్చుకుందాం. ఒకసారి ఏమి నేర్చుకున్నాం అనేది మళ్ళీ రిమైండ్గా మళ్ళీ చెప్తాను చూడండి. స్త్రీలు అంటే సంపదలు ఉప్పొంగినటువంటి జీవగడ్డ. దీన్ని రాయపల్లవి సుబ్బారావు గారు రాశారు అనమాట. అయితే ఆయన మార్చి నెలలో 13వ తారీఖున 1892 జన్మించారు. ఎప్పుడు మరణించారంటే జూన్ 30వ తారీఖున 1984 మరణించారు. జన్మస్థలం ఏంటి గాలపాడ గ్రామమైన బాపట్ల తాలూకా గుంటూరు జిల్లాలో పుట్టారనమాట. ఈయన కొన్ని రచనలు రాశారు. తృణకంకణం కష్టకమల స్వప్న కుమార మొదలైనటువంటి కావ్యాన్ని రాశారు. ఆంధ్రావళి జడకుచ్చులు వర్ణమాల మొదలైన ఖండ కావ్యాన్ని కూడా రాశారు. మనం ఈరోజు చెప్పుకున్నటువంటి ఈ మూడు పోయమ్స్లలో వాటిలో మీనింగ్స్ ఇంపార్టెంట్ మీనింగ్స్ ఎగ్జామ్లో వచ్చినటువంటి మీనింగ్స్ ఏంటంటే స్త్రీలు. స్త్రీలు అంటే మీనింగ్ ఏంటి సంపదలు. వరలినది వర్ధిలినది. వరలినది అంటే మీనింగ్ ఏంటి వర్ధిలినది. ఆది కావ్యము మొదటి కావ్యం అయినటువంటి ఏంటంటే రామాయణం. రామాయణాన్ని ఎవరు రాస్తారు వాల్మీకి. బాధరాయణని ఎవరిని అంటారంటే వ్యాసుడు. ఇది ఇంపార్టెంట్ మీనింగ్. ఈ రెండు మీనింగ్స్ కూడా మనకి ఎగ్జామ్లో వస్తాయి. విభిన్నాలు అంటే అరణ్యాలు. వృక్షాలు అంటే చెట్లు. తలము అంటే చోటు అనమాట. ఇది ఈరోజు మనం మూడు పోయిన గురించి నేర్చుకుందాం. మరొక క్లాస్లో మూడు పోయిన గురించి నేర్చుకుందాం. కానీ ఈ మూడు స్టాంజర్స్ ఈ మూడు పోయిన్స్ కూడా రాగయుక్తంగా పాఠం అనేది నేర్చుకోండి. అందరికీ ఈ మూడు పోయిన్స్ కూడా రాగయుక్తంగా రావాలి. ఈ కౌపరిచయము ఈ మీనింగ్స్ కూడా మీరు నేర్చుకొని చదువుకోండి. చదువుకొని అవన్నీ కూడా ఒక రబ్బుక్లో నోట్ చేసుకోండి. ఇక తర్వాత నెక్స్ట్ క్లాస్లో మూడు పోయిన్లు నేర్చుకోండి. ఓకేనమ్మా. ఓకే థ్యాంక్ యూ.